డిమాండ్ అనేది చాలా తప్పండి. మీకు డబ్బులు ఇవ్వాలా ఇవ్వద్దు అనేది ఒక పెద్ద మీమాంస. ఏ విధంగా అయితే సర్వీస్ అనేది రెండు ఉంటాయి. ఈ యొక్క ఎల్పిజి మాత్రము ఇంటికి వితరణ చేస్తారు, కానీ దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి సేల్ అండ్ సర్వీస్ రెండు ఉంటాయి. మేము ఇచ్చేటప్పుడు మాత్రం సేల్ అండ్ సర్వీస్ ఇంక్లూడెడ్ మీ ఇంటికి డెలివరీ చేస్తామని కమిట్మెంట్ ఉంది. ఎందుకంటే ఇది ప్రెషర్ వెజల్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కాబట్టి. అయినా కూడా మీ కన్స్యూమర్కి మా దగ్గర ఉన్న బిల్లు చూసుకొని బిల్ అమౌంట్ మాత్రమే కంపెనీకి వెళ్తుంది కాబట్టి అది మాత్రం ఇవ్వడం మాత్రం కంపల్సరీ. తర్వాత మీరు ఏ విధంగా అదనంగా వెళ్తున్నారా, మీరు ఏ విధంగా ఇచ్చుకుంటారా, సర్వీస్ బాయ్ యొక్క సంస్కారాన్ని కానీ చేసే విధానం కానీ మీకు అనుసరించి కానీ మీ సమయానికి ఇస్తున్నారా, మీరు చెప్పినట్టు వింటున్నారా అన్నప్పుడు అది మీ కన్స్యూమర్ యొక్క విచక్షణకు ఉంటుంది కాబట్టి ఇవ్వాలని డిమాండ్ చేయకూడదండి. డిమాండ్ అనే ప్రశ్న మాత్రం ఇచ్చినప్పుడు మాత్రం అది కన్స్యూమర్ సర్వీస్ డిఫెక్ట్గా మేము ట్రీట్ చేస్తాం కాబట్టి ఇమీడియట్గా డిస్ట్రిబ్యూటర్కి విశదించపరచాలి.